హైకమాండ్ పిలుపుతోని తెలంగాణలో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా చేపాటి రాష్ట్ర పెద్ద లీడర్ల కాడి నుంచి బుడ్డ లీడర్ల దాకా వాళ్ళ లలిత కళలు చూపెట్టిర్రు. ఎడ్లమాలతోనే నిరసనలు ఎక్కువ తెలిపిరట. మరి ఆ ఎడ్ల గడ్డేసిర్రో లేదో ఆ ముచ్చటంతో పురా కరుసుకుందాం పారి నడువురిగా. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు అధికారాలకు వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలను నెంటెంటనే పెంచి సామాన్య జనాల నడ్డి ఇరుస్తుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోమవారం నాడు తెలంగాణ అంతా సైకిల్ ర్యాలీలు ఎడ్లబళ్ళ ర్యాలీలు చేసుకుంటాకారంటే మస్తు గుస్సాయిరి. ఏ అన్న చూడు రీ బండిని ఉరుకుడురుకియావాటే, ఇక ఎద్దుల బండి ముందరు నిలబడి సైకిల్ మీద పోతాం మేము అని రాములాని అనేసరికి ఎద్దు కోపం వచ్చినట్టుంది కదా. ఇక అట్లా ఇట్లా ధర్నాన్ చేస్తున్న నాయకులను పోలీసులు చూసి అరెస్ట్ చేయనికుంటే సైకిల్ ర్యాలీ ఎద్దుల బండ్ల ర్యాలీలు తీయనికి కొంచెంసేపు కూడా ధర్నాకు కూడా పర్మిషన్ ఇయ్య రమీరు అంటూ గీతారెడ్డి మేడం కోపానికి వచ్చే. ఇక ఇట్లనే మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ సార్ మెదక్లకి ఇట్లా ఎద్దుల బండి ర్యాలీ తీస్తుంటే ఏమైందో ఏమో, ఎద్దుల బండి మీనికెళ్ళి కింద పడే, ఇక జరంత దెబ్బలే తాకినాయి కానీ సార్ అయితే జర నిమ్మలంగానే ఉన్నాడంట. ఇక ఇట్లా జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతల ధర్నా. మరి ఈ ధర్నాతోటి అయినా ఏమైనా రేట్లు తగ్గుతావో చూడాలి అని అంటుర్రు దినం పెట్రోల్ డీజిల్ పోయించుకుంటున్న వాహనదారులు.